హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ట్రిక్ 8 గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా వేయండి. ఇప్పుడు ఏదైతే ట్రిక్ 8లో కూడా మాట్లాడుకుంటున్నామో అది ఐబీపీఎస్, ఎస్ఎస్సీ, అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అనేది ఏంటి, నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ ఎగ్జామ్స్, అండ్ ఎల్ఐసీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అండ్ యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ఎస్ఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్, ప్రతి ఎగ్జామ్లోనూ వచ్చే క్వశ్చన్స్, వీటిని ప్రాసెస్ ప్రకారం కాకుండా షార్ట్లో ఎలా చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ప్రాబ్లానికి షార్ట్ చెప్తాను, షార్ట్ ట్రిక్లో ఎలా చేయొచ్చో చెప్తాను, అలాగే ప్రాసెస్ ప్రకారం ఎలా చేయొచ్చో చెప్తాను, చూడండి. క్వశ్చన్ వచ్చేసి హైట్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈస్ 6 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి హైట్ ఇచ్చాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం. సో హైట్ వచ్చేసి ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ఈక్వేట్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్స్ టు √3/4 సైడ్ స్క్వేర్. కానీ మనకి ఇక్కడ సైడ్ స్క్వేర్ ఏమీ ఇవ్వలేదు, హైట్ ఒకటి ఇచ్చాడు కదా. సో జనరల్గా ఈక్వేట్ ట్రయాంగిల్ కాకుండా ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో రెండు కంపేర్ చేసి చూసుకున్నాం. √3/4 సైడ్ ఎక్స్ అనుకుంటున్నాను, దెన్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఇదేమవుతుంది 1/2 ఇంటూ బేస్ ఎక్స్, హైట్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, 6 అనే వేసుకో. సో 2 1s are 2 3s are క్యాన్సిల్ చేసుకుంటే, అండ్ ఎక్స్ ఒకటి ఎక్స్ బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను, మిగిలిపోయింది రాసుకోండి 3/4 ఎక్స్. సో ఇక్కడ ఏమి మిగిలింది, 3 ఒకటి రాసుకుంటాం 3. సో ఇక్కడ ఏమవుతుంది, దాని ఎక్స్ కావాలన్నప్పుడు ఏమవుతుంది, 3 × 4/√3 అంటే 12/√3. ఈ 12/√3ని √3తోని న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసాం అనుకోండి. సో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తే 12√3/3 వస్తుంది, 3 1s are 3 4s. సో 4√3. ఈ 4√3 ఏంటిది, సైడ్, సైడ్ వచ్చేసి 4√3 అవుతుంది. సో మనకి ఏరియా కావాలి కాబట్టి, సో ఏరియా, ఏరియా ఆఫ్ అన్ ఈక్వేటర్ ట్రయాంగిల్, ఈక్వేటర్ ట్రయాంగిల్ ఏరియా ఇస్ ఈక్వల్స్ √3/4 ఎక్స్ స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్. సో √3/4 ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిన సైడ్ వచ్చేసి 4√3 ఇంటూ 4√3. సో 4 క్యాన్సిల్ చేద్దాం, √3 × 3 3, √3 × √3 3, 3 × 4 12 √3. సో 12√3 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ వచ్చిన 12√3 సెంటీమీటర్ స్క్వేర్ ఏమవుతుందంటే ఏరియా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదంతా చేయకుండా ఒకటే ట్రిక్లో ఎలా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి. సో ట్రిక్ ఏంటి అంటే, జస్ట్ ఏం లేదండి, హైట్ స్క్వేర్ బై √3 చేయండి, హైట్ స్క్వేర్ బై √3. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్లో హైట్ ఒకటి ఇచ్చాడు, మనం ట్రిక్ ఏం యూజ్ చేసి చెప్తున్నాం రాస్తున్నాం చూడండి. ట్రిక్ వచ్చేసి జస్ట్ హైట్ స్క్వేర్ బై √3 చేయండి, ఆన్సర్ వచ్చేసింది. హైట్ స్క్వేర్ అంటే ఏంటి, 6 స్క్వేర్ బై √3. 6 స్క్వేర్ అంటే 36, 36/√3. ఈ 36ని బై √3ని √3తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేస్తుంది. సో అప్పుడేమవుతుంది, 36√3/√3 × 3, అండ్ √3 అంటే 3 వస్తుంది, 3 1s are 3 12s are. సో ఆన్సర్ వచ్చేసి 12√3. ఒకటే ఒక సెకండ్లో ఆన్సర్ వచ్చేసింది 12√3 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇంత ఈజీగా చేసేయచ్చు ఫ్రెండ్స్. సో ప్రాసెస్ ప్రకారం చేస్తే నియర్లీ 1 పేజ్ దాకా పడుతుంది. అదే మనం షార్ట్కట్లో షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి చేస్తే ఒకటే సెకండ్లో ఒకటే స్టెప్లో కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే ఫార్ములాని యూజ్ చేసి అంటే ట్రిక్ని యూజ్ చేసి చేద్దాము. సెకండ్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. హైట్ ఆఫ్ అన్ ఈక్వేటర్ ట్రయాంగిల్ ఈస్ 9 సెంటీమీటర్, ఫైండ్ ఇట్స్ ఏరియా అన్నారు. సో ఈక్వేటర్ ట్రయాంగిల్ ఏబీసీ హైట్ వచ్చేసి 9 సెంటీమీటర్స్. సో దీనికి మనకు ఏరియా ఫైండ్ అవుతుంది. సో ట్రిక్ యూజ్ చేసి ఎట్లా అంటే, చెప్పాను కదండి, హైట్ స్క్వేర్ బై √3 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో హైట్ స్క్వేర్, హైట్ అని చెప్పడం 9 స్క్వేర్ బై √3. 9 స్క్వేర్ బై √3 అంటే 81/√3. 81 బై √3ని √3తోని న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేశాను అనుకోండి, 81√3/√3 × √3 అంటే 3 వస్తుంది, 3 1s are 327s are 327s 81. సో 27√3 సెంటీమీటర్ స్క్వేర్ is the area of the given question.
9 సెంటీమీటర్ హైట్ ఉన్న ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఉందంటే 27.3 సెంటీమీటర్స్. సో ఫ్రెండ్స్, ఇలాంటి షార్ట్ ట్రిక్స్ యూజ్ చేసి ఒకటే సెకండ్లో 2 సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే ఎలా అనేది చూసాము. సో ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్స్ కూడా రాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.